అనకాపల్లి జిల్లా కే కోటపాడు మండలంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు మరింత వేగంగా మారుమూల పల్లెలకు వెళ్లాలి. అందుకే సీఎం జగన్ నన్ను పంపించారని డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు అన్నారు. జగనన్న ప్రభుత్వం ప్రతి మారుమూల గ్రామాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేస్తున్నారని, ముఖ్యమంత్రి ముందుచూపు ఆలోచనలు గ్రామ ప్రజల జీవన విధానాన్ని మెరుగుపరుస్తున్నాయని మంత్రి ముత్యాల నాయుడు అన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని కే కోటపాడు ఆర్లీ శివారు గ్రామం చింతపాలెంలో నిర్వహించారు. ఇంకోసారి ఇప్పుడు వెళ్ళారా? సంవత్సరం ఆగలే వస్తుంది, అదం కూడా వస్తుంది. చేద్దాం చూద్దాం, రైస్తారా ఆసరా డాక్టర్ డబ్బులు వచ్చాయి చాలా ఎక్కువ బండారు రవణమ్మ. ఇద్దరు ఒకట్లు ఉన్నారా? నీకు కలిసి వస్తుంది. విద్యాదేవన వసతి మనోరమ డబ్బులు ఇస్తున్నాడు, 5% డబ్బులు ఇచ్చాయి. సింగ్ రాములా, రాముల అన్న పెన్షన్ వస్తుందా? మళ్ళీ ఇప్పుడు ఎక్కడికి వెళ్తాడు లేదు చూడు, ఎంత పెన్షన్ పెట్టి ఫెరాసిస్ కదా, 5000 వస్తుంది ఫెరాసిస్. కన్వర్ట్ చేయండి చూసుకుని, మెడికల్ మెడికల్ తీసుకొని మెడికల్ సపోర్ట్ తీసుకోండి. కదలేని పరిస్థితి కదా. ఒక నిమిషం, చిరుకు రాములు ఓల్డేజ్ పెన్షన్ వస్తుంది, పెరాలసిస్ ప్లస్ చూడతాం. మెడికల్ కోర్స్ పెట్టుకొని హెల్త్ వచ్చారా? హెల్త్ ఏదైనా మీ సూపర్వైజర్ గారు చెప్పి మెడికల్ ఆఫీసర్ చెప్పి పెరాలసిస్ మెడికల్ మెన్షన్ చేయండి. 5% డబ్బులు వచ్చాయమ్మా, 5% డబ్బులు అని మాట్లాడండి. మీరే మాట్లాడకండి, వాళ్ళ నోటితో చెప్పిస్తాను. అన్నా పెన్షన్ పెంచడానికి చూస్తున్నాను, ఇంకొక డబ్బులు ఇంకో 2000 పెంచాలని చెప్పి ఆలోచిస్తున్నాము. ఏదైనా వస్తే చేస్తాము, మన భగవంతుడు పెట్టాడు, మనం ఏం చేయలేము. ధైర్యంగా ఉంది, పిల్లలకి తీసుకొస్తారా? అమ్మఒడి ఉన్నాడు మహానుభావుడు, కష్టం లేకుండా చదివిస్తాడు. అదే ఉద్దేశించాను, వసతి దీవెన విద్యా దీవెన ఇది కాలేజీ కాలేజీ ఫీజు కడతాడు. అమ్మగారు దేవుడు గుండెపల్లి, ఎవరు గుండెపల్లి పండుగ తొరలా దొరలేదు అందరూ దొరలేని అమ్మగారు అందరూ పెన్షన్ వస్తుందా? ఎన్ని గంటలకు ఇస్తాను? తెల్లదొరకి ఇచ్చేస్తానరా? పొద్దున్న చేరడానికి చెప్తానరా? వెళ్దాం తినక ముందు చెప్తానరా? ఎవడు అరే అరే సబ్బారే బాగుంటుంది కదా, నేను ఇవ్వాలన్నా. అవునా? సరే, అందుకే బిజీ అయిపోయింది. ఎట్లా దిగి వచ్చారు? అరే వచ్చిన తర్వాత బిజీ వచ్చింది, వచ్చాను మీటింగ్ నేను వచ్చాను. వేళ గోరు ముందు మీటింగ్ ఇట్టాం కదా, నేను వచ్చాను ఆరోజు. ఎవరు మైండ్ చేయలేదు, రాలేదా మరి? ఇప్పుడు నేను వచ్చానా? ఈ అమ్మఒలు మీకు వాళ్ళతో మాట్లాడానా, నీతో మాట్లాడానా? అంటే మరి నేను మైండ్ చేసినట్టే కదా లెక్క, నీ తర్వాత అందరం అమ్మా, నీ తర్వాత అందరూ ఏం లేదు. నీ మనవాడు పెన్షన్ పంపిస్తాను కదా జగన్ మనవాడు, అవి నీకు అంతనే లేదని అనడానికి వచ్చాను.
జగన్ కొడుకు ఇచ్చింది ఎంత అండి? జగన్ కొడుకు ఉపతి లేదు. అంజనీ నీవే అనకూడదు. అవునా? ఓకే, జగన్ మనోడు బాగానే చూస్తాను.